హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మోస్ట్లీ తెలుగు. నేను మీ తెలుగు అమ్మాయి, డైలాగ్ కింగ్ మోహన్ బాబు గారి కూతురు నటి లక్ష్మి మంచు మంచి మనసు చాటుకుంది. 50 గవర్నమెంట్ స్కూళ్లను దత్తత తీసుకొని అభివృద్ధి చేస్తానంటూ ముందుకు రావడం జరిగింది. యాదాద్రి భువనగిరి జిల్లాలో 50 ప్రభుత్వ పాఠశాలలను దత్తత తీసుకుంది మంచు లక్ష్మి గారు. ప్రైవేట్ స్కూల్స్కి దీటుగా ఈ స్కూళ్లను డెవలప్ చేస్తానని, అంతేకాకుండా స్మార్ట్ క్లాసెస్ ప్రారంభిస్తామని చెబుతోంది. నిరుపేదల పిల్లలు చదువు మధ్యలోనే ఆపేయకూడదని తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మంచు లక్ష్మి గారి మంచి మనసుకు అభిమానులతో పాటు నెటిజన్లు కూడా ఫిదా అయిపోతున్నారు. ముఖ్యంగా ట్రోలర్స్కు మంచు లక్ష్మి చేస్తున్న గొప్ప పని చంపపెట్టు అయినట్లు అయిపోయిందనుకోండి, ఫ్యాన్స్ అనేస్తున్నారు. మంచు ఫ్యామిలీపై సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోల్స్ చేసేవారు కూడా ఇకనైనా బుద్ధి తెచ్చుకోవాలని సూచిస్తున్నారు. మంచు లక్ష్మి చేపట్టిన ఇలాంటి ఒక మంచి పని తప్పకుండా విజయవంతం అవుతాయని అంటున్నారు. కాగా ఇటీవలే మంచు లక్ష్మి త్వరలో అగ్ని నక్షత్రం మూవీతో ఆడియన్స్ ముందు సందడి చేస్తుంది. ఇప్పటికే టైటిల్కు సంబంధించిన టీజర్ను కూడా రిలీజ్ చేయడం జరిగింది. తొలిసారి తండ్రి మోహన్ బాబు గారితో కలిసామని నటిస్తోంది. డైలాగ్ కింగ్ ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నారు. గురువారం నాడు యాదాద్రి జిల్లాకు వెళ్లిన లక్ష్మి మంచు అక్కడి అధికారులతో సమావేశమైన స్కూళ్లను దత్తత తీసుకుంటున్నట్లు తెలిపారు. అనంతరం దత్తత తీసుకున్న పాఠశాలల చిన్నారులతో ఆమె సరదాగా గడిపారు. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ అప్డేట్స్, లేటెస్ట్ ట్రెండింగ్ న్యూస్, బిగ్ బాస్ అప్డేట్స్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్లయితే కాస్త లైక్, షేర్, అన్నిటికన్నా ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు అంటే అస్సలు మర్చిపోకండి.